నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారత్ మొట్టమొదటిసారి సూర్యుడిపై పరిశోధన చేసే ఉద్దేశంతో చేస్తున్న ప్రయోగం ఆదిత్య L1 కు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఆదిత్య L1 శాటిలైట్ ఇప్పటికే తయారు కాగా, అది బెంగళూరులోని ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తాజాగా చేరిందని ఇస్రో ప్రకటించింది. ఆదిత్య L1 కు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు ఇస్రో అధికారులు. ఆదిత్య L1 శాటిలైట్ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ చుట్టూ ఉన్న హలో ఆర్బిటర్లో ప్రవేశపెట్టనున్నారు. ఇది అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. అక్కడి నుంచి సోలార్ విషయాలు, స్పేస్ వెదర్ను రియల్ టైంలో అందించనుంది. సౌర తుఫాన్ల సమయంలో జరిగే మార్పులపై పరిశోధనలు చేస్తుంది. అంతేకాదు, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ను స్టడీ చేసేందుకు 7 పేలోడ్స్తో ఆ స్పేస్ క్రాఫ్ట్ వెళ్తుంది. సూర్యుడి ఉపరితలాన్ని కూడా స్టడీ చేయనున్నారు. చంద్రయాన్3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన కొన్ని వారాల్లోనే ఈ పరీక్షను చేపట్టనున్నారు. ఆదిత్య L1 శాటిలైట్ సుమారు 1500 కిలోల బరువు ఉంటుంది. ఏపీలోని శ్రీహరికోట నుంచి PSLV రాకెట్ ద్వారా ఆదిత్య L1ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. సెప్టెంబర్ 1వ వారంలో ఈ ప్రయోగం నిర్వహించే అవకాశం ఉంది.